వెల్కమ్ టు అలీ స్పోకెన్ ఇంగ్లీష్ ఈరోజు సి లెటర్తో స్టార్ట్ అయ్యే ఇంపేరేటివ్ సెంటెన్సెస్ గురించి డిస్కస్ చేద్దాం ఫస్ట్ సెంటెన్స్ నాకు ఫోన్ చేయండి అని చెప్పడానికి కాల్ మీ కాల్ దీని యొక్క సాధారణమైన అర్థం పిలవండి అని అర్థం అయితే మనం వీటిని ఎక్కువగా ఇప్పుడు ఫోన్ చేయండి అని చెప్పడానికి ఉపయోగిస్తూ ఉంటాం నాకు ఫోన్ చేయండి కాల్ మీ మీరు ఫ్రీ ఉన్నప్పుడు ఫోన్ చేయండి కాల్ మీ వెన్ యు ఆర్ ఫ్రీ మీరు ఇంటికి వచ్చినప్పుడు ఫోన్ చేయండి కాల్ మీ వన్స్ యు గెట్ హోమ్ లేదా కాల్ మీ వెన్ యు కమ్ హోమ్ మీరు ఇంటికి చేరుకున్నప్పుడు మీరు మీ ఇంటికి చేరుకున్నప్పుడు ఫోన్ చేయండి అని చెప్పడానికి కాల్ మీ వెన్ యు రీచ్ యువర్ హోమ్ కాల్ మీ వెన్ యు రీచ్ యువర్ ఢిల్లీకి వచ్చినప్పుడు ఫోన్ చేయండి కాల్ మీ వెన్ యూ అరైవ్ ఇన్ ఢిల్లీ మీరు హైదరాబాద్కు వచ్చినప్పుడు ఫోన్ చేయండి కాల్ మీ వెన్ యు అరైవ్ ఇన్ హైదరాబాద్ తర్వాత మనం ఎవరినైనా సరే మీ యొక్క ఆటిట్యూడ్ని చేంజ్ చేసుకోండి వైఖరిని చేంజ్ చేసుకోండి అని చెప్పడానికి చేంజ్ యువర్ ఆట్టిట్యూడ్ అని మొదట మీ ఫస్ట్ మీ ఆటిట్యూడ్ని చేంజ్ చేయండి అని చెప్పడానికి చేంజ్ యువర్ ఆటిట్యూడ్ ఫస్ట్ తర్వాత మనం ఈ బాక్స్ యొక్క వెయిట్ని చెక్ చేయండి నా బ్యాంక్ బ్యాలెన్స్ని చెక్ చేయండి అతని యొక్క హెల్త్ కండిషన్ని చెక్ చేయండి అని చెప్పడానికి చెక్ అనే పదాన్ని వాడుతాం అంటే మనం వీటిని తనఖీ చెక్ యొక్క ఎగ్జాక్ట్ మీనింగ్ తనఖీ అంటాం అయితే వీటిని ఎక్కువగా మనం తెలుగులో ఉపయోగించాము తనిఖీ అనే పదాన్ని ఉపయోగించాము ఎక్కువగా చెక్ అనే పదాన్ని ఉంటాం ఈ బాక్స్ యొక్క వెయిట్ని చెక్ చేయండి చెక్ ద వెయిట్ ఆఫ్ దిస్ బాక్స్ మీ యొక్క వెయిట్ని చెక్ చేసుకోండి చెక్ యువర్ వెయిట్ నా యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ని చెక్ చేయండి చెక్ మై బ్యాంక్ బ్యాలెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంక్కి వెళ్ళారు మీరు అక్కడ ఉన్న క్లర్క్ని అడగాలనుకున్నారు నా బ్యాలెన్స్ని చెక్ చేయండి అలాంటి విధంగా చెప్పవచ్చు చెక్ మై బ్యాంక్ బ్యాలెన్స్ మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ని చెక్ చేసుకోండి చెక్ యువర్ బ్యాంక్ బ్యాలెన్స్ డాక్టర్ దగ్గర పోయినప్పుడు ఇతని యొక్క హెల్త్ కండిషన్ని చెక్ చేయండి అని చెప్పడానికి చెక్ హిజ్ హెల్త్ కండిషన్ నా యొక్క హెల్త్ కండిషన్ని చెక్ చేయండి అని చెప్పడానికి చెక్ మై హెల్త్ కండిషన్ చెక్ మై హెల్త్ కండిషన్ అతని లక్షణాలు చెక్ చేయండి చెక్ హిజ్ సిమ్టమ్స్ చెక్ హిజ్ సిమ్టమ్స్ ఇంజన్ను చెక్ చేయండి చెక్ ద ఇంజిన్ లిస్ట్లో నా పేరును చెక్ చేయండి చెక్ మై నేమ్ ఇన్ ద లిస్ట్ చెక్ మై నేమ్ ఇన్ ద లిస్ట్ తర్వాత ఎవరైనా బాధపడుతున్నట్లయితే వాళ్ళని బాధపడద్దండి సంతోషంగా ఉండండి వాటి గురించి ఆలోచించద్దండి మీరు దేని గురించి అయితే ఆలోచిస్తున్నారో వాటి గురించి బాధపడాల్సిన అవసరం లేదు సంతోషించండి అని చెప్పడానికి చీరప్ అంటాం వాటి గురించి బాధపడాల్సిన అవసరం లేదు అది పెద్ద విషయం ఏమి కాదు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇట్స్ నాట్ దట్ బ్యాడ్ ఇదంత చెడ్డదేమీ కాదు అని చెప్పడానికి ఇట్స్ నాట్ దట్ బ్యాడ్ అంటాం సంతోషించండి చీరప్ సంతోషించండి చెప్పడానికి చీరప్ అంటాం అంత చెడ్డదేమీ కాదు ఇట్స్ నాట్ దట్ బ్యాడ్ ఎవరినా సరే రిలాక్స్ అవ్వండి అని చెప్పడానికి చిల్ అవుట్ అంటాం టెన్షన్ తీసుకోవద్దండి రిలాక్స్ అవ్వండి అని చెప్పడానికి చిల్ అవుట్ అంటాం చిల్ అవుట్ నథింగ్ విల్ హ్యాపీ రిలాక్స్గా ఉండండి టెన్షన్ తీసుకోవద్దండి నథింగ్ విల్ హ్యాపీన్ ఏమీ జరగదు అదేవిధంగా ఎవరినైనా సరే మేనర్స్ బాగలేకున్నప్పుడు వాళ్ళని మృదువుగా మందలించండి అని చెప్పడానికి ఎవరిదైనా సరే ప్రవర్తన బిహేవియర్ సరిగా లేకున్నప్పుడు అతన్ని మృదువుగా మందలించండి అని చెప్పడానికి చైడ్ అంట చైడ్ చైడ్ అంటే మృదుగా మందలించడం అతన్ని ప్రవర్తన సరిగా లేదు అతని యొక్క బ్యాడ్ మేనర్స్ కోసం అతడు బ్యాడ్ మేనర్స్ చేంజ్ చేసుకోవడానికి అతన్ని మృదువుగా మందలించండి అని చెప్పడానికి చైడ్ హిమ్ ఫర్ హిజ్ బ్యాడ్ మేనర్స్ చైడ్ హిమ్ ఫర్ హిజ్ బ్యాడ్ మేనర్స్ పిల్లలు వచ్చి భోజనం చేయండి అని చెప్పడానికి చిల్డ్రన్ కమ్ అండ్ హ్యావ్ లంచ్ బ్రేక్ఫాస్ట్ చేయండి చిల్డ్రన్ కమ్ అండ్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చిన దాన్ని ఏదైనా సరే వస్తువుని ఏదైనా సరే వాటిని ఎంచుకోండి అని చెప్పడానికి చూస్ అన్నా చూస్ దూ లైక్ మీకు నచ్చింది ఏదైనా సరే రెండింటిని చూస్ చేసుకోండి అని చెప్పడానికి చూస్ ద టూ యూ లైక్ చూస్ ద త్రీ యూ ల్యాక్ చూస్ దా వన్ చూస్ దా టూ చూస్ ద త్రీ బాగుతో పెట్టుకోండి చీరప్ అంటే సంతోషించడం చిల్అవుట్ అంటే రిలాక్స్ అవ్వండి టెన్షన్ తీసుకోవద్దండి అని చెప్పడానికి చిల్అౌట్ అంటాం అవుట్ చీరప్ చేయడంటే మృదువుగా మందలించడం తర్వాత క్లీనప్ ఆఫ్టర్ యువర్ సర్ అంటే అక్కడ ఉన్న ప్రాంతాన్ని లేదా అక్కడ ఉన్న ఒక ప్లేస్ని క్లీన్ చేయండి అక్కడ ఉన్న ప్లేస్ను ఉపయోగించిన తర్వాత వాటి అన్క్లీన్గా ఉన్న ప్రదేశాన్ని క్లీన్ చేయండి అని చెప్పడానికి క్లీనప్ అంటాం క్లీనప్ ఆఫ్టర్ యువర్ సర్ సాధారణంగా తిన్న తర్వాత లేదా అక్కడున్న ఒక ప్లేస్ను ఉపయోగించిన తర్వాత వాటిని క్లీన్ చేయండి అని చెప్పడానికి అన్క్లీన్గా ఉన్న ప్లేస్ని క్లీన్ చేయండి అని చెప్పడానికి క్లీనప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ ఇంటికి తొందరగా రండి అని చెప్పడానికి కమ్ హోమ్ అర్లీ ఈరోజు ఇంటికి తొందరగా రండి కమ్ హోమ్ అర్లీ టుడే నేను పిలిచినప్పుడు లోపలికి రండి అని చెప్పడానికి కమ్ ఇన్సైడ్ వెనక్ తర్వాత మీరు మీ ఫ్రెండ్స్కి లేదా మీ రిలేటివ్స్కి నా ఇంటికి విజిట్ చేయండి అని చెప్పడానికి

భోజనానికి రాత్రి భోజనానికి రండి చెప్పడానికి కంఫర్ డిన్నర్ టు నైట్ లంచ్కి రండి చెప్పడానికి కంఫర్ లంచ్ బ్రేక్ఫాస్ట్కి రండి చెప్పడానికి కంఫర్ బ్రేక్ఫాస్ట్ రేపు బ్రేక్ఫాస్ట్కి రండి అని చెప్పడానికి కంఫర్ బ్రేక్ఫాస్ట్ టుమారో ఫర్ లంచ్ కంఫర్ బ్రేక్ఫాస్ట్ కంఫర్ డిన్నర్ తర్వాత స్టడీస్ పైన కాన్సన్ట్రేట్ చేయండి లేదా ఒక వాటిపైన ఏకాగ్రత పెట్టండి దృష్టి పెట్టండి అని చెప్పడానికి కాన్సన్ట్రేట్ ఆనం స్టడీస్ పైన కాన్సన్ట్రేట్ చేయండి కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్ మీ వర్క్ పైన మీరు కాన్సన్ట్రేట్ చేయండి కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ వర్క్ ప్రాజెక్ట్ పైన కాన్సన్ట్రేట్ చేయండి కాన్సన్ట్రేట్ ఆన్ ద ప్రాజెక్ట్ తెలియజేయండి అని చెప్పడానికి కన్వే అంట కన్వే ఉదాహరణకు మీరు మీకు ఇన్విటేషన్ వచ్చింది ఉదాహరణకు అనుకుంటున్నాం మీకు ఇన్విటేషన్ వచ్చింది వెడ్డింగ్ ఇన్విటేషన్ వచ్చింది మీరు ఆ వెడ్డింగ్కి ఇన్విటే వెళ్ళడం లేదు ఆ వివాహానికి వెళ్ళడం లేదు అయితే వెళ్ళే వాళ్ళకి చెప్పారు నా యొక్క విషెస్ను వాళ్ళకి తెలియజేయండి అంటే థర్డ్ పర్సన్కి ఒక విషయాన్ని తెలియజేయండి అని చెప్పడానికి కన్వే వాడు నా యొక్క విషెస్ను తెలియజేయండి అని చెప్పడానికి కన్వే మై విషస్ అతడికి నా విషెస్ను తెలియజేయండి అని చెప్పడానికి కన్వే మై విషెస్ టు హిమ్ నా యొక్క క్షమాపణలు అతనికి తెలియజేయండి అని చెప్పడానికి కన్వే మై అపాలజైస్ టు హిమ్ కన్వే మై అపాలజ్ టు అండర్లైన్ చేసిన వాటిని కరెక్ట్ చేయండి అని చెప్పడానికి అండర్లైన్ చేసిన వర్డ్స్ను కరెక్ట్ చేయండి అని చెప్పడానికి కరెక్ట్ ద అండర్లైన్డ్ వర్డ్స్ తర్వాత దగ్గేటప్పుడు మౌత్ని కవర్ చేసుకోండి అని చెప్పడానికి కవర్ యువర్ మౌత్ వెన్ యూ కాఫ్ కవర్ యువర్ మౌత్ వెన్ యూ కాఫ్ బాటిల్ను ఉపయోగించిన తర్వాత క్రష్ చేయండి అని చెప్పడానికి క్రష్ ద బాటిల్ ఆఫ్టర్ యూ చివరగా కేక్ని ముక్కలుగా కట్ చేయండి అని చెప్పడానికి కట్ ద కట్ ద కేక్ ఇంటు స్మాల్ పీసెస్ అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి అని చెప్పడానికి కట్ ద కేక్ ఇంటూ స్మాల్ పీసెస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్